అద్భుతమైన తండ్రి. జీవపు వెలుగులో చీకటి బ్రతుకులు అని మా హృదయపు లోతుల్లోనికి వెళ్ళి మీ వాక్యమైన అర్థములో మా జీవితాలను సరిచూసుకునే భాగ్యాన్ని ఇస్తూ ఇప్పటి వరకు తొలి పలుకుల ద్వారా నాయన మీ పిల్లలతో మాట్లాడిన కన్న తండ్రి, తిరిగి నాయన నీ వాక్కులలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. మా హృదయాలలో మీ జీవవాక్కులను నింపి నీ కొరకు బ్రతకాలన్న తృష్ణను ఆసక్తిని మాలో కలిగించమని కోరుతూ నీ దాసుడుగా నిలబడిన నన్ను కృపతో బలపరిచి నీ ఉన్నతమైన మాటలను అంతే ఉన్నతంగా చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగించమని కోరుతూ నీ ఆత్మ సహాయముతో మాకు నెమ్మదిని నీకు మహిమను కొని తెచ్చుకున్నామని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి సభలలో మొదటి దినానికి చేరుకున్నాం. ఈ మొదటి దినం మీ అందరితో కలిసి క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించి మీ ముందు నన్ను నిలబెట్టిన పరలోకమందున్న కన్నతండ్రిని స్తుతిస్తూ ఘనపరుస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవజనుకులు, కార్యనిర్వాహకులకును, సభను నడిపిస్తున్న సభాధ్యక్షులకును, అతిథులకును, పెద్దలకును, కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ జీవపు వెలుగులో చీకటి బ్రతుకులు అనే ఈ ఆలోచనతో కూడిన అంశాన్ని 4 దినములు మనం ఆలోచించబోతున్నాం. సాధారణంగా చీకటిలో ఉన్నవారు జీవపు వెలుగులోనికి రావాలి అనే టైటిల్ ఉండాలి కదా, దానికి విరుద్ధంగా జీవపు వెలుగులో చీకటి బ్రతుకులేంటి అనే కాస్త తప్పుగా రాశారేమో అన్నట్టుగా చదివినప్పుడు అనుకోవడం చాలా సహజం. సమాజాన్ని చూస్తున్నప్పుడు అసలు చదువుకున్నారా చదువుకోలేదా, సంస్కారం ఉందా సంస్కారం లేదా అప్పుడప్పుడు ప్రశ్నించుకునే నీచమైన సంఘటనలు సమాజంలో జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి చదువుకున్నవాడే సంస్కారహీనుడుగా ప్రవర్తిస్తున్నాడు అని వాపోతున్న వార్తలు మనం ఎన్నో చూశాం. ఒకనాడు టెక్నాలజీ రావాలి అని కోరుకుంటున్న ఆ రోజుల్లో నుంచి ఈరోజు అసలు ఈ టెక్నాలజీ మనిషి సరిగా వినియోగించుకుంటే బాగుండు అన్న స్థితిలోనికి మనం వచ్చాం. ఎందుకంటే మనిషి మిస్యూజ్ చేస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో గంటల తరబడి లైన్లో నిలబడటం, లేదంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళటం, బ్యాంకుల దగ్గర సమయాన్ని వృధా చేసుకోవటం, వీటన్నింటికీ ఒక సులువైన పరిష్కారంగా ఆన్లైన్ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. ఇంటి దగ్గర నుంచే మన లావాదేవీలు చేసుకోవచ్చు. ఒకవైపు ఈ సౌకర్యం బాగుంది అని మనం సంతోషిస్తుండగానే ఏం జరుగుతుందో తెలుసా? నైజీరియా దేశపు కేంద్రస్థానముగా మన ఆన్లైన్లో ఉంటున్న డబ్బును మనం అందులోనికి వెళుతున్నప్పుడు కంప్యూటర్ల సహాయంతో హ్యాక్ చేసి మన పాస్వర్డ్ తెలుసుకొని మన డబ్బులు కాజేస్తున్నారు. ప్రారంభంలో ఇది బాగుంది అని సంతోషపడుతుండగానే ఆ తర్వాత ఎన్నో సమస్యలు తీసుకొని వచ్చేసరికి అసలు లేకపోతే బాగుండేమో అన్నట్టుగా ఈరోజు పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఏం చేస్తున్నారంటే టెక్నాలజీని సరిగా వాడుకోవాలి. ఈ టెక్నాలజీ రావటం తప్పు కాదు, దాన్ని ఉపయోగించుకునే విధానంలో ఈరోజు లోపాలున్నవి అని ప్రతి రంగంలో టెక్నాలజీ రావటం తప్పు కాదు
దాన్ని సరిగా వినియోగించుకోకపోవటం వల్ల ఈరోజు నేరాలు ఘోరాలు జరుగుతున్నవి. వాట్సాప్ అనేది ఒకటి వచ్చిన తర్వాత సమాచారాన్ని చేరవేయటంలో క్షణాలలో అందించుకునే స్థితి, ఏమంటే ఉగ్రవాదులకు ఏమంటే ఒక చక్కటి వేదికగా మారిపోయింది అని పండితులు భావిస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఒక జీపీఎస్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంటుండగానే ఉగ్రవాదులకు కూడా అది చాలా ఉపయోగకరంగా మారింది అని కొన్నిసార్లు బ్యాన్ చేయవలసిన పరిస్థితి. ఎక్కడైనా అల్లర్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఈరోజు నెట్ కట్ చేయవలసిన పరిస్థితి, టెలిఫోన్లు లైన్స్ ఆఫ్ చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే ఈ సమాచారంలో లోపాలు జరగటం వల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్న భయం ఈరోజు ప్రభుత్వం కలిగి ఉన్నది ప్రేమని వారిలారు. అలానే ఈ టెక్నాలజీ రావటం తప్పనటం లేదు. టెక్నాలజీలోనికి వెళ్ళిన తర్వాత మనిషి సరిగా ఉండకుండా అక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని నేను ఎలా మోసం చేయొచ్చు, నేను ఎలా డబ్బు కొట్టేయచ్చు, ఎలా ఓ చెడు వార్తను సమాజంలోనికి తీసుకోవచ్చు. ఈరోజు ప్రతి నేరాన్ని మనం గమనించినప్పుడు ఆ నేరానికి ఆధునికమైన ఆలోచనలు తోడవుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా ఎగ్జాంపుల్ అనేది మనకు అర్థం చేసుకోగలిగితే ప్రారంభంలో దేవుడు ప్రకృతిని కలిగించేటప్పుడు చీకటిని వెలుగును వేరుపరుస్తున్నట్టుగా ఆదికాండపు తొలి అధ్యాయపు తొలి మాటల్లోనే మనం చూడగలం. దయచేసి మీ చేతిలో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను చూడగలిగితే ప్రారంభంలో దేవుడు చేస్తున్న పనిలో వెలుగు చీకట్లు వేరుపరుస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. రెండవ వచనము మూడవ వచనాన్ని దయచేసి చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. దేవుడు ప్రారంభంలో చేస్తున్న పనిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే వెలుగు చీకటులను వేరుపరుస్తున్నాడు. చీకటి అగాధ జలములపైన ఉన్నది. అగాధ జలములపైన ఉన్న చీకటిని వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినప్పుడు చీకటిలోనికి వెలుగొచ్చింది. చీకటిలోనికి ఎప్పుడైతే వెలుగొచ్చిందో వెలుగు చీకటులు వేరు కాబడ్డాయి ప్రియమైన వారలారా. ఈరోజు ఒక దినం ఏర్పడాలంటే రాత్రి పగలుండాలి. పగలంటే వెలుగు, రాత్రి అంటే చీకటి. అలాగే సూర్యచంద్రులను దేవుడు కలిగించి ఆకాశములో వాటిని వెలిగించు జ్యోతులుగా నిలబెట్టి ఆ వెలుగు భూమి మీద పడేటట్టుగా చేసి భూమి మీద కూడా రాత్రి పగలను వేరు చేసి సూర్యుని వెలుగు పడుతున్న కాలాన్ని పగలుగా, ఆ సూర్యుని వెలుగు పడని కాలాన్ని చీకటిగా రాత్రిగా, మరలా రాత్రి పగలను ఏర్పరుస్తూ మరలా ఈ భూమి మీద మనకు దినాలను ఇస్తున్నట్లుగా మనం చూడగలం. మనిషి భూమి మీదకి వచ్చిన తరువాత మానవ స్థితిగతులు ఆలోచించగలిగితే ఏమండి, మనిషి వెలుగు సంబంధిగా ఉన్నాడు. ఏదేనలో ఉన్నప్పుడు మనిషి స్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు చాలా ఉన్నతమైన స్థితి ప్రియమైన వారలారా, చాలా ఉన్నతమైన స్థితి. ప్రకృతిలో చీకటి ముందు వెలుగు తరువాత, కానీ మన దగ్గరకు రాగానే వెలుగు ముందు.
వెలుగు ముందు సాక్షాత్తు దేవుడు తన పోలిక తన స్వరూపాన్ని మనకిచ్చి ఏదేనులో ఆదాము అవ్వలను నిర్మించి ఒక చక్కటి బ్రతుకు గల అమరత్వములో వారి జీవితాలను ఉంచి దేవుడు కన్న కలలు చాలా గొప్పవి ప్రియమైన వారలారా. ఆదికాండము 2 అధ్యాయాలలో చిన్న చిన్న మాటలతో కనపడుతుంది, కానీ నిజంగా దేవుడు ఎన్ని ఆలోచనలతో ఉన్నాడు ప్రారంభంలో మానవాళి పట్ల అని కోరుకున్నప్పుడు, వెలుగు సంబంధులుగా, పగటి వారముగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఏదేనులో మనల్ని పెట్టాడు. కానీ ఇక్కడికి రాగానే నెమ్మది నెమ్మదిగా చీకటి మనిషిని ఆవహించింది. ప్రకృతిలో చీకటిలోనికి వెలుగు వచ్చింది, కానీ మన దగ్గరికి రాగానే వెలుగులోనికి చీకటి వచ్చింది. ప్రియమైన వారలారా, జీవపు వెలుగులో చీకటి మృతుకులు, వెలుగు ముందా చీకటి ముందా? ప్రకృతిలోనికి వెళ్ళినప్పుడు చీకటి ముందు, వెలుగు తరువాత. కానీ మన దగ్గరికి రాగానే వెలుగు ముందు చీకటి తరువాత. జీవపు వెలుగులో చీకటి మృతుకులు, ముందే వెలుగున్నట్టుగా కనపడుతుంది. మనమేమనుకుంటున్నామంటే, ఇదిగో మనం పాపంలో ఉన్నాము, ఆ పాపంలో ఉన్నప్పుడు మనకు వెలుగు వచ్చింది అని మనం అనుకుంటున్నాము. కానీ పాపములో ఉన్నావు అంటే ముందు నీ స్థితి ఏంటి? వెలుగు సంబంధులుగా ఉంటున్న మనిషి చీకటిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చీకటిలోనికి వెళ్ళిపోయాడు. తొలినాళ్లలో జరుగుతున్నది ఆలోచించగలిగితే, ఆదాము వెలుగు సంబంధి, ఆదాము దేవుని పోలిక, ఆదాము దేవుని స్వరూపము, సాక్షాత్తు దేవునితో సంబంధ బాంధవ్య సాన్నిహిత్య సహవాసాన్ని కలిగిన ఒక మంచి స్థితిలో ఉన్నాడు ఆదాము గారు. తెలివితేటల విషయంలో, కాలం విషయంలో, కష్టాల విషయంలో అతీతుడుగా దేవునితో ఒక సాన్నిధ్యపు స్థితిని కలిగిన ఆ స్థితిని నిజంగా ఏమనాలి అంటే వెలుగు స్థితి కాదా? జీవపు వెలుగులోనే ఉన్నట్లుగా కనపడుతున్నాడు. మరి ఏమైంది? నెమ్మది నెమ్మదిగా చీకటి ఆవహించినది. తొలినాళ్ళలోనికి వెళితే జీవపు వెలుగులో ఉన్న వాళ్ళలో నెమ్మది నెమ్మదిగా చీకటి బ్రతుకులుగా మారిపోయాయి అని తొలినాళ్లలోనే మనకు అర్థమవుతుంది. ఏదైనా మూలాలలోనికి వెళ్ళి ఆలోచిస్తేనే ఏమండి ఖచ్చితమైన ప్రారంభం అదే గనుక, అక్కడ నుంచి ఆలోచిస్తేనే సరి అయిన ఒక విధానంలోనికి మనం వెళతాం. ప్రియమైన వారలారా, మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద పాపం ఉంది, భూమి మీద పాపులుగా మనం ఉన్నామన్నది ఎంత నిజమో. ఆదాము గారు తొలినాళ్లలో ఏదేనులో ఉన్నప్పుడు వెలుగు సంబంధి వెలుగుగా ఉన్నాడు అన్నది అంతే నిజం. దుష్టుడు ఆనాడు ఏదేను తోటలోనికి ప్రవేశించి ఇది నిజమా అని ప్రశ్నించి సత్యంలో నుంచి వారిని నెమ్మదిగా తన వైపుకు ఆకర్షించుకొని వారి జీవితంలో వారు ఊహించనిది ఏదో జరగబోతుంది అన్నట్లుగా నమ్మించి వెలుగులో ఉన్నవారిని చీకటిలోనికి తీసుకొచ్చాడు. అది మొదలు చీకటి ప్రపంచాన్ని అలుముకున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, అది మొదలుకొని చీకటి ఉనికి ప్రారంభమైంది, దయ్యపు ఉనికి ప్రారంభమైంది. ఒక అవకాశం ఇస్తే చాలు, వ్యవస్థను పాడు చేయడానికి అన్నట్లుగా ఆదాము అవకాశం ఇచ్చాడు. ఆ తదనంతరం ఆదాము అవకాశం ఇచ్చాడు కదా, మేవెందుకు అవకాశం ఇవ్వాలి అనుకోలేదు. ఆదాము పడిపోయాడు గనక నిలబడటానికి మనం సరిపోతామని నెమ్మది నెమ్మదిగా పుట్టినవారందరూ ఇదిగో
వెలుగు సంబంధులుగా బ్రతకవలసిన వారు ఇదిగో చీకటిలోనికి శరవేగంగా వెళ్ళిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారలారా, చీకటి మనలోనికి వచ్చింది. మనము చీకటి వారము కాదు, చీకటి మనలోనికి వచ్చింది. పాపము మనలోనికి వచ్చింది, పాపము మనలోనికి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ స్థితిని మనం బాగా అర్థం చేసుకుందాము అని ప్రతిరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న రాత్రి పగలులను మన కళ్ళ ముందు చూపిస్తూ దేవుడు మాట్లాడుతున్న మాటలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ప్రియమైన వారలారా, ప్రతిరోజు సూర్యోదయపు పగలను చూస్తున్నాం, ప్రతిరోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఇదిగో ఈ రాత్రిని కూడా గమనిస్తున్నాం. రాత్రి పగలు వచ్చి వెళ్ళిపోవాలని దేవుడు నియమించాడేమో, కానీ నీ జీవితంలోనికి వెలుగు చీకటిలు వచ్చిపోవాలని మాత్రం దేవుడు కోరుకోలేదు. వెలుగు స్థిరపడాలి, వెలుగులోనే ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి, వెలుగుతూ ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకున్నాడు. ప్రియమైన వారలారా, మన కళ్ళ ముందు కనపడుతున్న రాత్రి పగలు ఒక దినము ఏర్పడుతున్నట్లుగా నెమ్మది నెమ్మదిగా క్రైస్తవ జీవితాన్ని మనం బాగా గమనించగలిగితే ప్రియమైన వారలారా, రాత్రి పగలులు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా మానవ జీవితంలోనికి వెలుగు చీకటిల మధ్య కొట్టుమిట్టాడుతూ కాసేపు వెలుగులోనికి, కాసేపు చీకటిలోనికి ఇది పరిపాటిగా మారిపోయింది. ప్రియమైన వారలారా, పడిపోతున్నాం, లేవడానికి ప్రయత్నం చేస్తున్నాం, లేస్తున్నాం, మరలా పడిపోతున్నాం, మరలా లేస్తున్నాం. ఒక్కసారి క్రైస్తవ జీవితాన్ని మనం ఆలోచించగలిగితే వెలుగులోనికి వచ్చి చీకటిలోనికి వెళ్ళి వెలుగుల గురించి ఆలోచిస్తూ సతమతమవుతున్న సందర్భాలు బోలెడన్ని. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకవైపు బ్రతకాలన్న ఆశ, మరొక వైపు బ్రతకలేకపోతున్నానన్న బాధ, ఈ రెండింటిని గుండెల్లో నింపుకొని ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో నెమ్మది నెమ్మదిగా ఇక నా వల్ల కాదులే అని ఓ నటించడానికి అలవాటు పడిన వారు బోల్డంతమంది. ప్రేమన దేవుని పిల్లలారా, తొలినాళ్ళలో బాధ కలుగుతుంది, కానీ ఆ తర్వాత నటించటం అలవాటు చేసుకుంటాం. ఆ నటిస్తూ ఈ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళదాం అనుకుంటున్న వారు బోల్డంతమంది. ప్రేమన దేవుని పిల్లలారా, చీకటిలోనికి వెళ్ళిన తర్వాత వెలుగు గురించి ఆలోచించటం, వెలుగులోనికి వచ్చిన తర్వాత మరలా చీకటిలోనికి వెళ్ళిపోవటం ఈరోజు క్రైస్తవ సమాజంలో కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఒకరోజు వాక్యపు లేని రోజుల్లో వాక్యముంటే బాగుండు అనుకునేవారం, టెక్నాలజీ లేని రోజుల్లో ఉంటే బాగుండు అనుకునేవారం, ఇదిగో వాక్యము వెల్లడైంది. ఈరోజు మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోక సంబంధమైన వాక్యము వెల్లడై, ఆ వెల్లడైన వాక్యము ఆధునాతన టెక్నాలజీతో శరవేగంగా మాట్లాడుతున్న మాటలే చేరుకునే స్థితిలో కూడా ఈరోజు వాక్యము వెల్లడైందని మనుషుల బ్రతుకులు ఏమైనా బాగున్నాయా? ప్రియమైన వారలారా, టెక్నాలజీని అడ్డుపెట్టుకొని ఇదిగో మరలా నేరం చేయటానికి దాన్ని ఎలా వాడుకుంటున్నారో. ఒకవైపు బైబిల్లో ఉంటున్న వాక్యం వెల్లడైన తర్వాత కూడా ఏమండి, మానవ జీవితాలలో పాపం అనేది దూరం కావటం లేదు. ప్రియమైన వారలారా, వాక్యాన్ని కూడా అడ్డుపెట్టుకొని ఇలా చేయొచ్చులే ఏం కాదు, అలా చేయొచ్చులే ఏం కాదు, ఇలా ఉండొచ్చులే పర్వాలేదు అనుకునే స్థితిలోనికి ఈరోజు జారిపోతున్నావు అంటే, ప్రియమైన వారలారా, బాప్తిస్మము ద్వారా వెలుగులోనికి వచ్చామనుకుంటున్న మన బ్రతుకులలో ఇదిగో మరలా చీకటే కనపడుతుందేంటి, ముంబై మహానగరానికి వెళ్ళినప్పుడు స్థానిక సంఘంలో ఒక గొడవ వచ్చింది. పోలీస్ స్టేషన్కు వెళ్ళి రిపోర్ట్ ఇస్తున్నారు. అక్కడ కూర్చున్న పోలీస్ అతను అంటున్నాడు, అయ్యో ఏంటండి, ఓ చర్చిలో గొడవ ఏంటి సార్, చర్చిలో కూడా ఆశ్చర్యపోతున్నాడటండి ఆయన. బాప్తిస్మం తీసుకొని ప్రమాణాలు చేసి ఇదిగో
యేసుక్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మరో లోకానికి వెళ్ళాలి అన్న ఆలోచనను కలిగి ఉన్న వారే మరల ఓ చీకటి సంబంధులుగా వ్యవహరించటం ఏంటి? ఎంత విచిత్రంగా లేదు? ఎంత విచిత్రం. జీవపు వెలుగులోనికి వచ్చామనుకుంటూ మరి మరలా నెమ్మది నెమ్మదిగా ఆ చీకటి బ్రతుకుల్లో స్థిరపడిపోతుందేంటి? పోనీ ఆ మహానగరంలోనేనా? ఈరోజు చూడండి, సమస్యలు అన్ని చోట్ల మనకు కనపడుతున్నాయి, సమస్యలు అన్ని చోట్ల కనపడుతున్నాయి. సమాధానాలు దేవుని వాక్యములు ఉంటే ఏమంటి, సమస్యలు ఎందుకు పరిష్కారము కావటం లేదు? వాక్యం వాక్యమే అనుకుంటున్నాం, మన బ్రతుకులు మన బ్రతుకులే అనుకుంటున్నాం, వాక్యం బాగుంది అనుకుంటున్నాం, కానీ మన జీవితాలను బాగుపరుచుకోవటానికి మనం ఇష్టపడటం లేదు, ఇష్టపడటం లేదు. నెమ్మది నెమ్మదిగా జీవపు వెలుగులోనికి వచ్చిన ఆ చీకటిని మన హృదయములో నుంచి తొలగించుకోలేని ఓ భయంకరమైన స్థితి ఎందుకు కలుగుతుంది? వాక్యము వాక్యమే అంటున్నాం, లోకము లోకమే అంటున్నాం. ఏమండి, ఇదిగో దేవాలయములు ఇలా ఉండాలి అంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ పరిస్థితులకు తగ్గట్టు ఇలా ఉండాలి అనుకుంటున్నాం. ఇలా ఉండాలి, రెండు నాలుకల ధోరణి, రెండు పడవలలో కాలు వేసే స్థితి ఈరోజు కనబడటం లేదా ప్రేమని వారలారా? ఒకనాడు వెలుగు సంబంధులుగా ఏదేనులో ప్రారంభమైన మనిషి జీవితంలోనికి చీకటి వచ్చింది, చీకటి వచ్చింది. వెలుగులో ఉన్న మన జీవితంలోనికి చీకటి వచ్చింది. నెమ్మది నెమ్మదిగా ఆ చీకటిని తొలగించడానికి మరలా వెలుగును మన జీవితంలోనికి పంపిస్తే పోనీ ఆ వెలుగునేమైనా స్థిరం చేసుకున్నావా? మరలా ఆ వెలుగు స్థానాన్ని చీకటి ఆక్రమిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న చక్కటి మాటను మీరు చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటలు దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త, పరిశుద్ధాత్మ ప్రేరణతో మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి చూడండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు, నీలో ఉంటున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల. ఏమండి ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు చూడండి. వెలుగు గొప్పదా చీకటి గొప్పదా అంటే వెలుగు గొప్పది అని మనం అంటాం, కానీ వెలుగును త్రోసివేస్తూ మరలా చీకటి వచ్చింది అంటే, వెలుగునే తోసివేయగలిగింది అంటే చీకటే గొప్పది కదా. వెలుగులో ఉన్నప్పుడు చీకటి వచ్చింది, మరలా ఆ చీకటిని పారదొరలడానికి మహనీయుడైన యేసుక్రీస్తు వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ వెలుగులోనికి వచ్చిన తర్వాత మరలా ఆ వెలుగును పారదొరలడానికి చీకటి మన హృదయంలోనికి వస్తుంది అంటే, వెలుగు ఎప్పుడు వచ్చినా పారద్రోలడానికి చీకటి రెడీగా ఉంటూ ఆ వెలుగును మన హృదయంలో నుంచి పారద్రోలుతుంది అంటే, వెలుగు గొప్పదా చీకటి గొప్పదా? చీకటే గొప్పది ప్రేమని వారలారా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న ఒక చక్కటి ఈ మాటను చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. 5వ వచనం 6వ అధ్యాయము 5వ వచనం, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు 4వ వచనాన్ని చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైన వీరు దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. వీరిని గురించి ఏం రాస్తున్నాడో తెలుసా? అక్రింది మాటలు చూస్తే మరలా నూతన పరుచుట
అసాధ్యం, అసాధ్యం. మరలా వెలిగించుట అసాధ్యము, మరలా వెలిగించుట అసాధ్యము అంటున్నాడంటే ఇక చీకటే స్థిరం. మరలా వెలిగించుట అసాధ్యము, అసాధ్యము. ఏమంటే అసాధ్యం అంటున్నాడేంటి ప్రియమైన వారలారా? అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యము అని వ్రాయబడింది ప్రియమైన వారలారా. సమస్తము సాధ్యమే అని వ్రాయించిన కన్న తండ్రి అసాధ్యమని దేని గురించి రాయించాడంటే, ఇదిగో మరలా మిమ్మల్ని వెలుగులోనికి తీసుకుని రావటం నాకు అసాధ్యం. ఒరే, మరలా మిమ్మల్ని నేను వెలిగించటం నా వల్ల కాదురా అంటున్నాడు ప్రేమన వారలారా. అంటే చీకటి ఎంత స్థిరపడిపోయింది కదా. దేవుడు ప్రారంభంలో పెట్టుకున్న పని, చీకటిని వెలుగును వేరుపరిచాడు. ఆ వెలుగు చీకటిలో మరలా ఎప్పుడు కలవలేదు ప్రేమన వారలారా. ఎప్పటి వరకు? ప్రారంభంలో దేవుడు దినములు ఏర్పడటానికి సూర్యుని కలిగించి భూమి మీద వెలిగివ్వాలి, ఇదిగో అస్తమించి రాత్రి రావాలి అన్నాడు. వెలుగు చీకట్లు మరలా ఎప్పుడు కలిసినట్లుగా లేదు ప్రియమైన వారలారా. పగలు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు. ఏమంటే మనిషి దగ్గరకు రాగానే దేవుడు చాలా కష్టపడుతున్నాడు. ఎందుకు? వెలుగులో ఉంటే చీకటిలోనికి వెళతాం, చీకట్లో ఉంటే దేవుడు మరలా వెలుగులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. మరలా ఆయన వెలుగులోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తే మరలా చీకటిలోనికి వెళుతుంటాం. మరలా చీకటిలో ఉంటున్న ఆయన మరలా వెలుగులోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరలా చీకటిలోనికి వెళుతున్నారు. ఇది జరుగుతుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఒరే నాయన, మరలా నిన్ను వెలుగులోనికి తీసుకుని నేను రాలేను, రాలేనంటున్నాడేంటి ప్రేమన వారలారా. మనిషిని మళ్లించడానికి, మనిషిని స్థిరపరుచుకోవడానికి దేవుడు పడుతున్న తపన మనకు అర్థం కావటం లేదు ప్రేమన వారలారా. మనం రక్షణలో ఉన్నాము అని సంబరపడుతున్నాం, బాప్తిస్మము తీసుకున్నాను అని సంబరపడుతున్నాం, బైబిల్ నేర్చుకుంటున్నాము అని మనం సంబరపడుతున్నాం ప్రేమన వారలారా. క్రైస్తవ జీవితానికి అది తొలి భాగము కదా. క్రైస్తవ జీవితం అనగానే ఇంకా చాలా ప్రయాణం ఉంది. బాప్తిస్మం తీసుకున్న తరువాత ఓ స్థిరత్వం వైపుకు వెళ్ళిపోయే ఒక ఉన్నతమైన ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో ఎక్కడికో వెళ్ళిపోయి స్థిరపడవలసిన మన జీవితాలలో ఇక్కడిక్కడే ఆగుతున్నాం, ఇక్కడిక్కడ ఆగుతున్నాం, ఇక్కడిక్కడే సంతోషపడుతున్నాం, ఇక్కడిక్కడే సంతోషపడుతున్నాం. ఆ సంతోషం ఓ 4 కాలాల పాటు నిలవకుండానే చీకటిలోనికి వెళుతున్నాం. దేవుడు మరలా వెలుగులోనికి తీసుకుని రావాలి. అమ్మో, వెలుగులోనికి తీసుకుని వచ్చాడు, మరలా చీకటి నాలోనికి రాకూడదు అనుకుంటున్నావా? మరలా చీకటిలోనికి వెళ్ళిపోతున్నావు. చివరికి మనం ఏమి నేర్చుకున్నామంటే ప్రేమన వారలారా, బైబిల్ ప్రకారంగా బ్రతకటం అసాధ్యమని నేర్చుకున్నాం. దేవుడు కూడా అదే అన్నాడు. ఇదిగో ఇలా అనుకుంటే మిమ్మల్ని నూతన పరచటం నాకు అసాధ్యం అన్నాడు. ఎవరినైనా మీరు గమనించండి, ఎవరినైనా గమనించండి, 66 పుస్తకాలలో మహాజ్ఞానము, పరిశుద్ధమైన వాక్కులు, ఇలా బ్రతకాలండి అంటే బ్రతకాలండి కాదు, కానీ మన వల్ల ఏమవుతుందండి, మన వల్ల ఏమవుతుందండి. దీన్ని ఎలా అన్వయించుకుంటున్నారంటే, బైబిల్ను పాటించే అంత గొప్పలో మనం పాటించడానికి ఇచ్చాడా, లేదంటే కొన్ని వదిలేయమని ఇచ్చాడా? ప్లేట్లు అన్నం పెట్టాం అనుకోండి, ఈ అన్నం తినేంత గొప్ప ఉన్నా అనుకుంటామండి మనం? ఈ అన్నం తినేంత గొప్ప ఉన్నా అనుకుంటావా? ప్రశ్నించుకో. తింటేనే కదండి బ్రతుకు అంటాం. నేను భోజనము చేసి అంత గొప్ప ఉన్నా అనుకో. వాక్యం కూడా జీవాహారం, దాన్ని తీసుకుని శక్తి కలిగి బ్రతకవలసిన మనం అక్కడికి రాగానే ఏమనుకుంటున్నామంటే ప్రియమైన వారలారా, బైబిల్ను పాటించే అంత గొప్పలో మనం, గొప్పలవా? పైగా మరలా బైబిల్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుంటూ, ఏమంటే నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేచును, తిరిగి లేచును అంటే 7 సార్లు పడిపోయే అవకాశము ఉన్నది. నాది 2వదే, నాది 3వదే, 4వదే అంటే దేవుడేమో 7 సార్లు అవకాశం ఇచ్చినట్టుగా.
బైబిల్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం చూసారా ప్రియమైన వారులారా? బైబిల్లో ఏ మాట కదిలించిన వందల మాటలలో ఏమండి దేవుడు ఒకే ఒక విషయాన్ని మరలా 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 చెబుతుంటాడు. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో ఏ పదాన్ని కలిగించిన దేవుడు 100 కోరికలతో ఉన్నట్టుగా కనపడదు. 100 మాటల్లో ఆయనకున్నది ఒకే ఒక్క కోరిక, నా పిల్లలలో ఓ స్థిరత్వాన్ని చూడాలి, నా పిల్లలను ఉన్నత స్థితికి తీసుకుని రావాలి, నా పిల్లలను ఇదిగో నా ఉద్దేశాన్ని నేను బలపరుచుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే స్థిరత్వం. ప్రియమైన వారలారా, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన నా పిల్లల జీవితంలో వెలుగు స్థిరపడాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి, మరలా చీకటి వారి జీవితంలోనికి రాకూడదు. పరిశుద్ధులుగా ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలి, లోకానికి వేరవ్వాలి, పవిత్రుగా ఉండాలి అని దేవుడు ఎన్ని మాటలు రాయించాడు. ప్రియమైన వారలారా, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో మహనీయుడైన యేసుక్రీస్తు వాక్య పరిచర్యపు తొలి దినాలలోనే తండ్రి ఉద్దేశాన్ని చెప్పిన మాట చూడండి, 48వ వచనం. 5వ అధ్యాయము 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరిపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణత, పాపము లేని స్థితి. పరిపూర్ణత, పాపము లేని స్థితి, పరిశుద్ధ స్థితి, పరిపూర్ణులుగా ఉండాలి. చీకటిలో ఉండి వెలుగులోనికి వచ్చాం కదా, ఆ వెలుగులో ఉంటున్న మన జీవితాలు అక్కడ స్థిరపడిపోవాలి. మరలా చీకటి మనలోనికి రావటానికి వీలు లేదు. ఓ పరిపూర్ణ స్థితిలోనికి మన జీవితాలు వెళుతుండాలి. పాపము చెయ్యని స్థితి, పాపము చెయ్యజాలని స్థితిలోనికి మన జీవితాలు వెళుతుండాలి. ప్రియమైన వారలారా, బాప్తిజం తీసుకున్న తర్వాత మనకు పెట్టిన పేరేంటో తెలుసా? ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో మనకు పెట్టబడిన పేరును గురించి ఆలోచించగలిగితే ఏమంటే చాలా చక్కటి పేరు పెట్టాడు. ప్రియమైన వారలారా, కొరంతీయులకు రాసిన పత్రికలో మీరు చూడగలిగితే మనకు పెట్టబడిన పేరును గురించి వ్రాయబడిన ఒక చక్కటి మాట కనపడుతుంది. దయచేసి చూడండి, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. కొరంతీలో ఉంటున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, ఇదిగో ఏమని పిలుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఈ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు యేసుక్రీస్తు రక్తములో పరిశుద్ధ పరచబడిన వారు. ఏమండి పరిశుద్ధులు అని పిలుచుకోవాలని కోరుకుంటున్నాడండి తండ్రి? 2వ పత్రికలో కూడా దయచేసి చూడండి, కొరంతీయులకు రాసిన 2వ పత్రికలో కూడా పౌలు గారు సంఘానికి వ్రాస్తూ ఏమని సంబోధిస్తున్నాడు? 1వ అధ్యాయము 1వచనము, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వచనము, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరంతీలో ఉంటున్న దేవుని సంఘమునకును, అకయా అందంతటనున్న పరిశుద్ధుల అందరికీ, పరిశుద్ధులు, పరిశుద్ధులు ఏమంటే ఆ పేరులోనే మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది కదా. పరిశుద్ధులు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము నీతిమంతులుగా తీర్చబడి అక్కడి నుంచి పరిశుద్ధ స్థితిలో మన జీవితాలు స్థిరపరచబడి ఒక పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, ఒక సంపూర్ణతలోనికి వెళ్ళాలి, సర్వ పరిపూర్ణత మనలోనికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఓ నర్సరీలో జాయిన్ చేసే మన పిల్లవాడిని అక్కడతో ఆపాలని కోరుకోలేదే? యూనివర్సిటీ వరకు వెళ్ళాలి,
ఒక ప్రయోజకుడు కావాలి. ఈరోజు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు వాడి పట్ల నీకున్న ఆ భవిష్యత్తు ప్రణాళికను నువ్వు ఆలోచించు. వాడు బడికి వెళ్ళనంటే వాడికి అర్థం కాకపోయినా కొన్ని మాటలు చెబుతుంటాం, బడికి వెళ్ళకపోతే ఎలారా, ఎలా బ్రతుకుతావురా, ఏం చేసి బ్రతుకుతావురా. చూసారా ఎంత ప్రయోజకత్వాన్ని మనం కోరుకుంటున్నామో వాడి వాడిని స్కూలుకు పంపడానికి. బాప్తిస్మము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం, మన పాపములు క్షమింపబడ్డాయి. అక్కడి నుంచి దేవుడు మన ప్రయాణాన్ని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడంటే ఆ పరిశుద్ధ పవిత్రమైన స్థితిలో మన జీవితాలను స్థిరపరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, కోరుకుంటున్నాడు ఆయన, పరిశుద్ధులు అని మనల్ని పిలుచుకోవాలని కోరుకుంటున్నాడు. సంఘములో పరిశుద్ధులందరికీ అన్నాడు, సమాజంలో పాపులు ఉండాలి, మరి సంఘములో పరిశుద్ధులు ఉండాలి. ఎందుకు? సంఘములో ఉన్నవారు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు. మీరు ఈ లోకానికి దూరమై, మీరు ఈ లోకానికి వేరై, లోకానికి వేరవటం అంటే వారు చేస్తున్నది మనము చేయకూడదనే కాదు కదా. అలానే లోకానికి వేరవమంటే వారున్న చోట్ల మీరుండకూడదు, ఇదిగో వారి స్థలాల వెనకాల మీరుండకూడదని కాదు కదా. పాపము నుండి మనల్ని వేరు చేశాడు, పాపము నుంచి వేరు చేశారంటే వెలుగులోనికి వచ్చాం. ఆ వెలుగులో స్థిరపరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. స్థిరపరచాలి, ఉండగలిగే స్థితినివ్వాలి. నా పిల్లలు ఉండాలి, నా పిల్లలు నేను ఎప్పుడు పరిశీలించినా పరిశోధించినా ఇదిగో వారిలో ఒక పవిత్రత స్థిరపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, బాప్తీసం తీసుకున్న తర్వాత సవాళ్లతో కూడిన జీవితం ఉన్నది. ప్రియమైన వారలారా, మనం ఎక్కవలసిన మెట్లు ఉన్నవి. ప్రియమైన వారలారా, సర్వ పరిపూర్ణత మనలోనికి రావాలి. ప్రియమైన వారలారా, ఆ పరిపూర్ణత దిశగా ఆ వెలుగును మనలో స్థిరపరుచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన జీవితాలు మనవి. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడినండి ఈ మాటలన్నీ. ఇదిగో వెలుగులోనికి వచ్చిన మీరు చీకటిలోనికి వెళ్ళకండి, చీకటిలోనికి వెళ్ళకండి, చీకటిలోనికి వెళ్ళకండి. వెలుగులోనికి వచ్చిన మీలో వెలుగు ఫలములు, నీతి ఫలములు కనిపించాలి. మరల ఆ పాపపు డాగు మనలో కనిపించకూడదు. మాటల వల్లనే కానీ, క్రియల వల్లనే కానీ, చూపుల వల్లే కానీ, ఆలోచనల వల్లనే కానీ, ఇదిగో అసలు ఆ పాపమునకు మనకు పొత్తేంటి అని పౌలు గారు ప్రశ్నిస్తున్న మాటను చూస్తుంటే ఏమండి, వెలుగులోనికి వచ్చిన మనలోనికి మరలా చీకట, అసలు చీకటికి వెలుగుకు పొత్తేంటి అని ప్రశ్నిస్తున్నాడంటే వెలుగులోనికి వస్తే చీకటి నీలోనికి రాకూడదు, చీకటి నీలోనికి రాకూడదు. ఒక ఉన్నతమైన జీవితం, ఒక సవాలుతో కూడిన జీవితాన్ని ఇదిగో మనం బ్రతకడానికి సిద్ధపడుతున్నాం. పరిపూర్ణమైన స్థితిలోనికి వెళ్ళడానికి ఇదిగో ప్రయత్నం చేయవలసిన జీవితాలు. ప్రియమైన వారలారా, కొరంథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటను దయచేసి మీరు చూడగలిగితే, కొరంథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి. రెండవ కొరంథీయులకు, కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. బాప్తిస్మము తీసుకుని నేను వెలుగులోనికి వచ్చాను అని మనం అనుకుంటున్నప్పుడు మరలా చీకటి ఎందుకు కనపడుతుంది, చీకటి ఎందుకు కనపడుతుంది ఏమండి? చీకటి ఎవరికి కనపడుతుందండి అంటే మనలో మనకు కనపడుతుంది. మనలో ఉన్న చీకటి పరలోకమందున్న కన్న తండ్రికి కనపడుతుంది. కొన్ని రోజులు పోతే మనలో ఉంటున్న చీకటి లోకానికి కనపడుతుంది, లోకానికి కనపడుతుంది. వెలుగులోనికి వచ్చిన తర్వాత చీకటితో పొత్తేంటి? ఆహార పదార్థాలని రెండింటిని మిక్స్ చేయొద్దంటున్నారు ఈరోజు డాక్టర్లు. అసలు దీనికి దానికి సంబంధం లేదండి అని.
తేనెను నెయ్యిని మిక్స్ చేయొద్దు అంటున్నారు. తేనె నెయ్యి ఎందుకు విషంగా మారిపోయే అవకాశం ఉంది? మిక్స్ చేయొద్దు. అవి తేనెను తేనెగా తీసుకోవాలి, నెయ్యిని నెయ్యిగా తీసుకోవాలి, ఈ రెండిని మిక్స్ చేయొద్దు అంటున్నారు. చూసారా, ఆహార పదార్థాల్లో ఈ రెండు మిక్స్ చేస్తే విషం అవుతుంది, విషం అవుతుంది, విషం అవుతుంది అంటున్నారు. ఏమంటే ఆహార పదార్థాలు రెండింటి పొత్తు కుదరనివి కలిపితేనే ఎంత ప్రమాదం అన్నప్పుడు వెలుగును చీకటికి పొత్తేంటి అంటున్నాడంటే మరలా నెమ్మది నెమ్మదిగా ఇదిగో పొత్తు కుదురుస్తున్నాం, ఇదిగో ఇది చేయొచ్చులే, అది చేయొచ్చులే, ఇలా మాట్లాడొచ్చులే, అలా ఉండొచ్చులే అంటే నెమ్మది నెమ్మదిగా రాజీ పడిపోతున్నాం, రాజీ పడిపోతున్నాం. నెమ్మది నెమ్మదిగా పర్వాలేదులే అనిపిస్తుంది, నెమ్మది నెమ్మదిగా ఇది ఒకటే కదా అనిపిస్తుంది, ఇదిగో ఇన్ని మంచి పనులు చేసిన నేను, ఇది ఒక్కటే కదా నాకున్న బలహీనత, ఇది ఒక్కటే కదా, ఒక్కటే కదా, ఆ ఒక్కటే కదా అంటే నెమ్మది నెమ్మదిగా మరలా పొత్తు కుదురుతున్నది. ప్రియమైన వారలారా, మరలా పొత్తు కుదురుతున్నది, మరలా పొత్తు కుదురుతున్నది. క్రీస్తుకు బలియాలితో పొత్తు ఏంటి అన్నాడు అంటే ఎంత భయంకరమైన పరిస్థితితో మీరు ఆలోచించండి. సంఘంలో ఉంటూ నేను క్రీస్తు అవయవాన్ని అని చెప్పుకుంటున్నా, మనం మరలా లోకంలోనికి వెళ్ళి ఈ అవయవాలను ఇదిగో ఓ వేశ్యతో కలిపే స్థితి అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మనం చూస్తున్నది మనకు అర్థం కావటం లేదు, కానీ వాక్యపు వెలుగులోనికి రాగానే దేవుడు సహించలేని స్థితిలోనికి మరలా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వెలుగుతున్నామే. జీవపు వెలుగులోనికి వచ్చామని చెప్పుకుంటున్నాం, మనలో మరల నెమ్మది నెమ్మదిగా చీకటి వేళ్ళూనుకుంటుంది, చీకటి స్థిరపరచడానికి, చీకటి స్థిరపడటానికి ప్రయత్నం చేస్తుంది. యేసుక్రీస్తు అదే అంటున్నాడు, ఇదిగో నీలో ఉంటున్న వెలుగు చీకటి అయిన ఎడలా, నీలో ఉంటున్న వెలుగు చీకటి అయిన ఎడలా. వెలుగు చీకటి అవ్వటం ఏంటి ప్రియమైన వారలారా? చీకటి ఉన్న స్థానంలో వెలుగు రావాలి అని మనం వింటున్నాం కదా, మరలా వెలుగు వచ్చిన ఆ స్థానంలోనికి మరలా చీకటి రావటం ఏంటి, మరలా చీకటి రావటం ఏంటి? లోకంలో ఉన్నవారు యేసుక్రీస్తు వెలుగులోనికి వస్తున్నారు అని మనం వింటున్నాం, కానీ వెనకపోయినా ఇంకో నిజం చెప్పమంటారా? వెలుగులోనికి వచ్చిన వారు చీకటిలోనికి కూడా వెళ్ళిపోతున్నారు. వెలుగులోనికి వచ్చిన వారు చీకటిలోనికి వెళుతున్నారు, చీకటిలోనికి, చీకటిలోనికి. ఒక్కొక్కరు ఆత్మీయ జీవితాలను సూటిగా మనం ప్రశ్నించగలిగితే కళ్ళల్లో నీళ్లు తప్ప నోటిలో మాట ఉండని స్థితి ప్రేమన వారలారా. ఎందుకు మరలా వెలుగులోనికి వచ్చిన నాలోనికి చీకటి వచ్చింది, చీకటి వచ్చింది. జీవపు వెలుగులోనికి వచ్చిన మనలోనికి మరలా చీకటి వస్తుందంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళుతున్నాం, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళుతున్నాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒకవైపు దేవుడు పరిపూర్ణులుగా మీరు ఉండాలి, సర్వ పరిపూర్ణులుగా ఉండాలి. ఇదిగో మీలో, మీలో యేసుక్రీస్తు సారూప్యము నేను చూడాలి అని కన్న తండ్రి కోరుకుంటే, ఏమండి యేసుక్రీస్తు సర్వ పరిపూర్ణత అనగా ఏంటండి? ఆయనలో ఉంటున్న పరిపూర్ణత, ఆయనలో ఉన్న పరిపూర్ణత ఏమండి? వెలుగు సంబంధిగా వచ్చాడు, వెలుగుగానే ఉన్నాడు, వెలిగిస్తూ ఉన్నాడు. ఆయనలోనికి చీకటి రాలేదు. ఇదిగో చీకటి వచ్చిన తర్వాత ఆ చీకటిని పారద్రోళ్ళి మరలా వెలుగులోనికి రావాలనే ప్రయత్నము ఆయన చేయలేదు. ఇదిగో వెలుగు సంబంధిగా వచ్చాడు, వెలుగుతూనే ఉన్నాడు, వెలిగిస్తూనే ఉన్నాడు. ప్రేమన వారలార, ఆదాము ఆ రోజు ఉండలేకపోయాడు, ఉండలేకపోయాడు, కానీ మహనీయుడైన యేసుక్రీస్తులో ఉంటున్న ఆ పరిపూర్ణతను గురించి మనం ఆలోచించగలిగితే ప్రేమన వారలారా, ఇదిగో వెలుగు సంబంధిగా ఈ భూమి మీదకి వచ్చి ఆ వెలుగును చివరి వరకు తనలో నింపుకున్నాడు ప్రియమైన వారలారా. పేతురు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి ఈ మాటను చూడగలిగితే, పేతురు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను, మహనీయుడైన యేసుక్రీస్తును గురించి వ్రాయబడిన మాటను చూడగలిగితే చాలా చక్కటి మాట
ఆయన గురించి వ్రాయబడింది ప్రియమైన వారలారా. 21, 22, 23 వచనాలను దయచేసి చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆ మాదిరి ఏంటో తెలుసా? ఆయన పాపము చెయ్యలేదు. పాపం అనగానే ఏదో పెద్దది చేయలేదు అనుకుంటారేమో అని ఒక మాట రాస్తున్నాడండి. ఆయన నోట నోట్లోనే లేదండి, నోట్లో, ఆయన నోటిలో ఏ కపటము లేదు. మాదిరిగా ఉంచిపోయాను అన్నాడు. ఆ మాదిరి ఏంటో తెలుసా? ఆయన పాపము చెయ్యలేదు, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటిలో ఏ కపటము లేదు అన్నాడు. ప్రేమన వారలారా, పరిపూర్ణత. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరంతీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో మనం చూడగలిగితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతను, సంపూర్ణత అనగానే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచుతూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి, ఇదిగో మనల్ని పవిత్రులుగా చేసుకుందుము అంటే ఇదిగో జీవపు వెలుగులోనికి రావాలి. వచ్చిన తర్వాత దాన్ని సంపూర్ణత్వంలోనికి మనం వెళ్ళిపోవాలి, సంపూర్ణత్వంలోనికి వెళ్ళాలి. కాసేపు వెలుగు, కాసేపు చీకటి. వాతావరణానికి మారినప్పుడల్లా మనం మారుతున్నట్లు కాదు ప్రియమైన వారలారా. వాక్యంలోనికి రావటం అంటే ఈ ఎండక గొడుగు అన్నట్లు కాదు ప్రియమైన వారలారా. పర్వాలేదు అనుకునే స్థితి కాదు ప్రియమైన వారలారా. మన జీవితాలు, మన ముందు ఓ ప్రయాణం ఉంది, మన ముందు ఓ లక్ష్యం ఉంది, మన ముందు ఒక ఉన్నత స్థితిని అందుకోవలసిన వారము ప్రియమైన వారలారా. పరిపూర్ణతను పక్కన పెడుతున్నాం ప్రియమైన వారలారా, పరిశుద్ధతను పక్కన పెడుతున్నాం. నెమ్మది నెమ్మదిగా జీవపు వెలుగులోనికి వచ్చామని చీకటిలోనికి వెళుతున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో మన గురించి కూడా వ్రాయబడింది, యేసుక్రీస్తు పాపము చేయలేదు అని వ్రాసిన కన్న తండ్రి మన గురించి కూడా వ్రాయించిన మాట మీరు చూడగలిగితే, యోహాను గారు రాసిన 1వ పత్రికలో వ్రాయబడిన మాట చూడగలిగితే చాలా దీవెనకరమైన మాటను రాస్తున్నాడు. దయచేసి చూడండి, 3వ అధ్యాయము 9వ వచనము, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక, రెండవది ఏమన్నాడు తెలుసండి, చేయజాలడు, పాపము చేయడు. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? పాపము చెయ్యజాలడు. చెయ్యజాలడు అంటే పాపము చెయ్యటానికి శరీరము సహకరించదు అంటున్నాడు. ఆ స్థితి ఉంది అంటున్నాడు ప్రేమన వారలారా. వాడు చెయ్యజాలడు. ఒకరోజు ఒక తమ్ముడు మాట్లాడుతున్నాడు, అనయ్య చాలా పెద్ద గొడవ అయిపోయిందన్నా. ఆ గొడవలో కుట్టుకునే స్థితికి వచ్చింది. నేను కూడా చెయ్యి లేపాను, లేపిన చెయ్యి మరల వెంటనే దించానన్నా అన్నాడు. ఎందుకు తమ్ముడు అన్నాను. ఒక మాట అన్నాడు, ఆ సంఘటనను బట్టి నాలో ఉన్న కోపాన్ని బట్టి చేయలేపాను. నాకు ఒకటి గుర్తొచ్చిందన్నా. ఏం గుర్తొచ్చింది తమ్ముడు? ఇదే చెయ్యితో ఆదివారం ప్రభు బల్ల అందరికీ ఇస్తున్నాను కదా అని గుర్తు రాగానే దించేశానన్నా. నేను కొట్టలేకపోయానన్నా. ఇదిగో ఇదే చెయ్యితో యేసుక్రీస్తు శరీరాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని అందరికీ అందించి ఈ చెయ్యి లేపి ఈరోజు ఆ గొడవకు వెళ్ళాలి అని నాకు ఆ క్షణం అనిపించలేదన్నా. చెయ్యజాలలేకపోయానన్నా. ఆ జ్ఞాపకాలు ఈరోజు మనలో లేవు ప్రియమైన వారలారా.
అప్పుడప్పుడు కోపం వచ్చి ఏంటి అని అనుకుంటున్నప్పుడు, నిజంగా చెయ్యి చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ చెయ్యి ఎంతోమందికి బాప్తిస్మాలు ఇచ్చిన చెయ్యి, ఈ చెయ్యి ఇలా ఉండకూడదు కదా. చెయ్యజాలని స్థితి, ఈరోజు చెయ్యకుండా ఉండలేకపోతున్నానన్న స్థితి. కానీ మనకు చెయ్యజాలని స్థితిలోనికి వెళ్ళాలి. చెయ్యజాలని స్థితిలోనికి, చెయ్యజాలని స్థితిలోనికి. అలాని రొట్టె ఇచ్చిన వారే కాదు, అదే చేత్తో యేసుక్రీస్తు శరీరాన్ని నోట్లో పెట్టుకున్న నీవు, అదే చేత్తో మరలా పాపము చేయగలుగుతున్నావంటే జ్ఞాపకానికి ఏమైనా వస్తుందా? ఈ చేతనే కదా యేసుక్రీస్తు శరీరాన్ని నేను తీసుకున్నది అని. చెయ్యజాలని స్థితి, చెయ్యజాలని స్థితి. ఈ నోటితోనే కదా వాక్యం చెప్పింది, ఈ నోటితోనే కదా, ఈ నోటితో వాక్యం చెప్పిన నేను మరొక మాట ఎలా మాట్లాడగలను? సరసోక్తులు ఎలా మాట్లాడాలి? దూతులు ఎలా మాట్లాడాలి? కృతజ్ఞత వచనముయే కానీ ఏమండి, సరసోక్తులు మాట్లాడడానికి నోరు ఎలా సహకరిస్తుంది? పరిశుద్ధ గ్రంథములో ఉంటున్న జీవవాక్కులు మాట్లాడిన నోరేనా ఇది? ఒకసారి ఒక్కసారి ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా వచ్చాయా ప్రేమన వారిలారా? ఏమైనా వచ్చాయా? ఆలోచించండి ఒక్కసారి. చెయ్యజాలని స్థితి, చెయ్యజాలని స్థితి. దేవుని మూలముగా పుట్టినవాడు వానిలో దేవుని బీజము నిలుచును గనక పాపము చెయ్యడు. ఇదిగో దుష్టుడు వాణ్ణి బలవంత పెడుతుంటాడు. బలవంత పెడుతుంటే ఏమంటాడో తెలుసా? పాపము చెయ్యజాలడు, చెయ్యజాలడు. ఒరే నా వల్ల కాదు, నన్ను వదిలేయరా, నా వల్ల కాదు, నువ్వు రమ్మంటున్నావు కానీ నేను రాలేనురా, నేను రాలేను, నేను రాలేను. నువ్వేదో అంటున్నావు కానీ నేను మాట్లాడలేనురా, నేను మాట్లాడలేను, నేను రాలేనురా, నేను రాలేను, నేను రాలేను, నా వల్ల కాదు, నన్ను వదిలేరా, నా వల్ల కాదు. చూసారా ప్రేమని వారులారా, దేవుడు మన జీవితాలు ఎక్కడికి రావాలని కోరుకుంటున్నాడు అంటే ప్రేమని వారులారా, నా పిల్లలు చెయ్యజాలని స్థితిలోనికి వెళ్ళాలి. కోటి అవకాశాలు నా పిల్లల కళ్ళ ముందు ఉన్నా ఇదిగో నా వల్ల కాదు అనాలి, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, నేను చెయ్యలేను అన్న స్థితిలోనికి నా పిల్లలు రావాలి అని కోరుకుంటున్నారు ప్రియమైన వారలారా. దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న ఏవో కొన్ని మాటలు అవి మనకు అర్థం కానివ్వకుండా దుష్టుడు ఇదిగో అపార్థము చేయించి, ఇదిగో పాపములో చేయకుండా ఉండటం నీ వల్ల కాదు, అసలు ప్రపంచంలో ఎవడూ లేడు, ఎవడూ లేడు అంటే నువ్వు కూడా ఉండకూడదు, నువ్వు కూడా కనీసం ప్రయత్నము చేయకూడదు. ఇదిగో ముందుగానే నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అన్నప్పుడు అసలు ప్రయత్నం చేయం మనం. ఫెయిల్ అవ్వాలని నిర్ణయించుకున్నవాడు చదవలసిన అవసరత లేదు. ఈరోజు నేను చావాలనుకున్నవాడు ఇదిగో ట్రాఫిక్ రూల్స్ను పాటించవలసిన అవసరత లేదు, లేదు ప్రియమైన వారలారా. ముందు బ్రతకాలి అన్న నమ్మకాన్ని కోల్పో చేసింది ప్రియమైన వారు దుష్టుడు. మీ వల్ల కాదు, మీ వల్ల కాదు, మీ వల్ల కాదు. మన వల్ల కాదు అనుకున్నప్పుడు కనీసం ప్రయత్నం కూడా చేయం కదా ప్రియమైన వారలారా. ఈరోజు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మన జీవితాలు ఉండటానికి కారణం అసలు ప్రయత్నం చేయటం లేదు ప్రియమైన వారలారా. మనం ముందే నిర్ణయించుకున్నాం మన వల్ల కాదు, మన వల్ల కాదు. దేవుడేమో నువ్వు చెయ్యజాలకుండా ఉండాలి అని దేవుడు అంటున్నాడే, నువ్వు చెయ్యవు అని ఆయన అంటున్నాడే. వాక్యానికి ఎంత విరుద్ధంగా మనం మాట్లాడుతున్నాం చూడండి. చెయ్యకుండా ఎవడు ఉండలేడు అంటున్నా, ఉండలేడు అంటున్నా. ఈ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయో తెలుసా? బైబిల్లో బ్రతికిన వారి జీవితాలలో కూడా తప్పులు వెతుక్కొని సంతోషపడి
తప్పుల్లో సమర్థించుకునే ఓ స్థితి ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చిందంటే భక్తుల జీవితాలలో తప్పులు చూడమని రాయించాడు వాళ్ళ జీవితాలని. ఎంత దౌర్భాగ్యపు స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో వీళ్ళే ఉండలేరు, వాళ్ళే ఉండలేరు, వాళ్ళే ఉండలేరు, ఎప్పుడు ఇదేనా? తొలినాళ్లలో పడుతూ లేచారు. వాళ్ళ ముగింపులు ఏ రోజైనా ఆలోచించావా? వాళ్ళ ముగింపులు ఏ రోజైనా ఆలోచించావా? వాళ్ళ ముగింపులు ఏ రోజైనా ఆలోచించావా? తొలినాళ్లలో వారి జీవితంలో పడుతూ లేస్తున్న ఆ సంఘటనలే ఇదిగో జీవితాంతం మాట్లాడుకుంటూ, ఇదిగో వాళ్ళలాగానే ఆ రోజు వాళ్ళు ఉన్నట్టుగానే మనం ఉండాలనుకుంటున్నామే కానీ అక్కడి నుంచి వాళ్ళు ఎదిగి 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 ఏ స్థాయిలోనికి వెళ్ళారో చూసారా? ఏ స్థాయిలోనికి, చెయ్యజాలని స్థితిలోనికి వెళ్ళిపోయారు ప్రేమన వారిలారా. చెయ్యజాలని స్థితిలోనికి, అమ్మో నేను ఇలా చేస్తే నా దేవునికి నేనేం సమాధానం చెప్పుకోవాలి, నేను ఇలా చేస్తే అమ్మో నా దేవుడు బాధపడతాడు కదా, వాళ్ళ పరిపూర్ణ దశలో వారు మాట్లాడిన మాటలను ఈరోజు మన మనసుకు ఎక్కటం లేదు ప్రేమన వారలారా. అందుకే కనీసం ప్రయత్నాలు చేయటం లేదు ప్రేమన వారలారా. ఈరోజు క్రైస్తవ్యంలోనికి తీసుకుని రావటం కంటే ఇదిగో జీవపు వెలుగులోనికి వచ్చిన వారిని చీకటిలోనికి వెళ్లకుండా కాపాడటం కష్టమైపోయిన కాలాలు ప్రేమన దేవుని పిల్లలారా. వాక్యము వెల్లడైంది కదా, ఇదిగో బ్రతుకుతారు అనుకుంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత నేరాలు పెరిగినట్టుగా ఈరోజు బైబుల్ కళ్ళ ముందుకొచ్చి అర్థమవుతున్నా వాటిని మనసుకు ఎక్కించుకోకుండా ఇదిగో దానికి రెండవ పార్శ్వంగా ఇంకొక దాన్ని ఆలోచించి హృదయపూర్వకంగా పాపము చేసే స్థితిలోనికి ఈరోజు వెళ్ళిపోతున్నామంటే జీవపు వెలుగులోనికి వచ్చిన తర్వాత చీకటి బ్రతుకులలో ఈరోజు మన బ్రతుకులు స్థిరపడిపోవటం లేదా? చెయ్యజాలకూడదు, చెయ్యజాలకూడదు. ఇదిగో ఈ నోరు దేవుని స్తుతించిన నోరు ఎలా మాట్లాడగలడని ఏ రోజైనా మీకు అనిపించిందా? ఇదిగో ఈ చేతులు దేవుడి పని కొరకు కష్టపడిన ఈ చేతులు, మరలా ఈ చేతులతోటి నేను పాపము ఎలా చేయగలను అని ఏ రోజైనా మిమ్మల్ని మీరు అడ్డుకట్ట వేసుకోవడానికి ప్రయత్నం చేశారా ఏ రోజైనా? జీవగ్రంథాన్ని చూసే నా కన్నులు ఇదిగో మరి ఇంకొక దానిని ఎలా లోకంలో ఉంటున్న వాటిని నేను చూడగలను అని ఏ రోజైనా ప్రశ్నించుకున్నారా? చెయ్యకుండా ఉండలేము ఉంటాం ప్రేమన వారలారా. ఉండగలిగే స్థితి బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిచ్చాడు ప్రేమన వారలారా. హాస్పిటల్కి వెళ్ళి చూస్తుంటే రోగాల మధ్య నొప్పుల మధ్య ఉంటారు, వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఏ పాపం చేస్తున్నారండి ఇప్పుడు రోజు? చాలా చక్కగా ఉన్నారు, ఉండగలం మనం. మొన్న 10 రోజులు కూడా సిక్ అయ్యాను, ఉండగలనన్న నమ్మకం నాకు కూడా వచ్చింది. ఎందుకు? ఆ 10 రోజులు దేవుని నామస్మరణ తప్ప ఇంకోట్లేదు. దేవుడు కూడా అప్పుడప్పుడు మనకు అనారోగ్యాన్ని ఇచ్చి నువ్వు ఉండగలవురా, ఇదిగో అనారోగ్యం వచ్చిన ఈ 1 వీక్ నువ్వు ఉన్నావా లేదా ఒకసారి టెస్ట్ చేసుకో. ఆ ఉన్నాయన ఉండగలిగాను, ఉండగలవురా నువ్వు. ప్రతి మనిషి జీవితంలో ఓ నమ్మకాన్ని కలిగిస్తాడు ప్రేమన వారలారా. ఆ నమ్మకాన్ని మనం అందుకోం ప్రేమన వారలారా. నేనే ఈ వారం రోజులు ఉండగలిగినప్పుడు నా జీవితకాలం ఎందుకు ఉండలేను అన్న ఆ నమ్మకంలోనికి మనల్ని తీసుకుని రావడానికి దేవుడు ప్రయత్నం చేస్తుంటాడు ప్రేమన వారలారా. ఎప్పుడు లోకంలో ఉన్న వారిని చూస్తుంటాం ప్రేమన వారలారా. వీడు సరిగా లేడు వాడు ఎంత సరిగా లేని వాళ్ళని చూస్తుంటే నువ్వేమి సరిగా ఉంటావు? ఇక ఉండగలం ప్రేమన వారలారా. రాత్రి పడుకొని తెల్లారి లేచాం బాగానే ఉన్నాం కదా రాత్రి అంతా. ఉండగలవు ప్రేమన వారలారా. ఉండగలవన్న నమ్మకాన్ని కలిగించడానికి, ఉండాలి అన్న ఇదిగో ఆశను పెంపొందించడానికి ఆ చీకటి బ్రతుకులలో నుంచి జీవపు వెలుగులో మన జీవితాలను స్థిరపరచడానికి బైబిల్ గ్రంథంలో ఎన్నో మెలకువలు నేర్పించడానికి ఈ సభలు ప్రేమన వారలారా. తప్పు చేసేవాన్ని నువ్వు తప్పు చేస్తున్నావు అనటంలో ఉపయోగం లేదు, వాడు తప్పును సరిదిద్దుకొని నేను కూడా నిలబడగలనన్న నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి కావలసింది బోధ.
తప్పును తప్పు చూపించడానికి బైబిల్ అవసరం లేదు ప్రేమన వారలారా. లోకం ఉంది కానీ దేవుడు ఎప్పుడు కూడా తప్పును ఎత్తి చూపించి ఇదిగో అందులో నుంచి నువ్వు అధిగమించగలవన్న నమ్మకాన్ని కలిగించడానికి ఈ 66 పుస్తకాలలో ఉంటున్న వాక్యం ప్రేమన వారలారా. పరిశుద్ధులు అని పిలుచుకున్నాడు ఆయన. ఆ పిలుపులోనే మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది కదా ప్రేమన వారలారా. పిల్లలకు పేరు పెడుతున్నప్పుడు, ఎందుకండి ఈ పేరు పెట్టేవన్నప్పుడు, తల్లిదండ్రులకు దాని వెనక ఉద్దేశం ఉంటుంది. పరిశుద్ధులు అని ఎందుకు పేరు పెట్టాడో ఆలోచించండి, దాని వెనుకున్న ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథము అని బైబిల్ మీద రాయించి మనకి ఎందుకు ఇచ్చాడో, పరిశుద్ధ గ్రంథమును ఎందుకు రాయించాడో ఒకసారి అర్థం చేసుకోండి. బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడో ఆలోచించండి. ఎందుకు పరిశుద్ధాత్మను ఎందుకు ఇవ్వాలి? పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించడానికే కదా. సూటిగా మనకు అర్థమవుతున్నాయి కదా, నా ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు కదా. మనమే అనుకుంటున్నాం మన వల్ల కాదు, ఉండలేము, అది లేదు, ఇది లేవు, ఉండలేము, 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 ఇక ఉండలేము, ఉండలేము, ఉండలేమని బాధపడుతున్నారనుకోండి, దేవుడు ఏమనుకుంటా తెలుసా, నా పిల్లల్ని ఉంచితే బాగుండని ఏ క్యాన్సరో ఇచ్చాడు అనుకోండి, ఉండక చేస్తావా ఇంకా? అంతవరకు ఎందుకు మనకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది నీకు క్యాన్సర్ అన్నాడు అనుకోండి, ఆ రోజు నుంచి ఉండటమే ఇంకా, అప్పుడన్నా ఉండలేనని ఏం చేస్తాం బ్రదర్? ఉండాలి బ్రదర్, ఏం చేద్దాం? అంతవరకు ఎందుకు తెచ్చుకుందాం మనం? ఆయన నమ్మకాన్ని కలిగిస్తున్నాడు, నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. దేవుని వాక్యాలలో చాలా మెలుకలు ఉన్నాయి ప్రియమైన వారలారా, చాలా మెలుకలు ఉన్నాయి. మనల్ని ఉంచడానికే కదా ఇన్ని మాటలు. ఏది చదవకుండా, ఏది ఆలోచించకుండా ఇదిగో బ్రతుకుతున్న వారు లేరు అనుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీకు తెలుసా బ్రతుకుతున్నవారు బోల్డ్ ఎంతమంది ఉన్నారు ప్రేమన వారలారా? మనకు తెలియకలా అనుకుంటున్నాం ప్రేమన వారలారా, బోల్డ్ ఎంతమంది ఉన్నారు, త్యాగాలు చేసేవారు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, దేవుడి కొరకు అన్ని వదులుకొని బతుకుతున్నవారు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. మనకు తెలియక ఇదిగో ఓవరాల్గా ప్రపంచం చెడిపోయింది అని అనుకుంటూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇలానే ఉన్నారు అనుకుంటున్నాం, కానీ ఇదిగో ఆయన కొరకు బ్రతికేవారు ఉన్నారు ప్రేమన వారలారా. చెయ్యజాలని స్థితిలో ఉన్నారు, చెయ్యజాలని స్థితిలో ఉన్నవారు ఉన్నారు ప్రేమన వారలారా. నెమ్మది నెమ్మదిగా ఆ మాటలు మనకు నమ్మకాన్ని కలిగించాలి. జీవపు వెలుగులోనికి వచ్చిన తర్వాత చీకటి బ్రతుకుల్లో మరలా స్థిరపడిపోవటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. పాపము చెయ్యడు, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. పాపము చెయ్య జాలడు అన్నాడు, పాపము చెయ్య జాలడు అన్నాడు. ఈ శరీరము దేవుని కొరకు వాడిన జ్ఞాపకాలు మనకు ఉండగలిగితే, దేవుని కొరకు వాడిన ఈ శరీరాన్ని మరలా ఎలా పాపానికి వాడాలి అని ఏమండి తర్జన భర్జన అయ్యే స్థితి ఒకరోజు మనకు ఉంటుంది ప్రేమన వారలారా. ఆ రోజు పాపము చెయ్య జాలము. దేవుడు నెమ్మది నెమ్మదిగా ఆ స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఆయనే హామీ ఇస్తున్నాడు. చివరి మాటగా మీరు చూడగలిగితే పేతురుగారు రాసిన మొదటి పత్రిక, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. కొంచెము కాలము శ్రమపడిన మీదట తానే పూర్ణులుగా చేసి బలపరుచును అని దేవుడు అంటే ఇదిగో మన వల్ల కాదు అంటున్నావేంటి, ఎవరు ఉండలేరు అంటున్నారేంటి, దేవుడు నేను ఉంచుతాను అని ఆయన హామీ ఇస్తుంటే ఎవరు లేరన్నట్టుగా మాట్లాడుకుంటున్నావేంటి? కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు. స్థిరపరిచి బలపరుస్తాడు అంటే ఒక పరిపూర్ణతలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పాపము చెయ్యజాలని స్థితిలోనికి మిమ్మల్ని తీసుకుని వెళతాడు అని పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తండ్రి ఉద్దేశాన్ని ఉంటే ముందే దేవుని మీద ఆధారపడము. తండ్రి ఆ ప్రయత్నాలు చేయకుండానే నా వల్ల కాదు, ఎవరు ఉండలేరు, ఎవరు ఉండలేరు, ఏంటి ప్రేమన దేవుని పిల్లలారా?
చిన్నప్పుడు తినలేడు అని అమ్మ మనకు తినిపించకుండా ఉంటే ఈరోజు అన్నం తినేవాళ్ళమా? నడవలేడు అని అమ్మ నడిపించకుండా ఉంటే ఈరోజు నడవగలిగేవారమా? మాట్లాడలేడు అని ఆ రోజు అమ్మ మన చేత మాట్లాడించకపోతే ఈరోజు మాటలు మాట్లాడేవారమా? ఏమీ రాని స్థితిలో నుంచి అన్నీ నేర్చుకుని ఈరోజు కనపడుతున్న మనము, ఇదిగో బాప్తీస్మము పొందిన మనము, ఏమీ రాని స్థితిలో నుంచి ఇదిగో అన్ని స్థితులలో ఉండగలిగే స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నాలు ఈరోజు మనిషికి అర్థం కాక పరిపూర్ణత అనగానే ప్రేమను వారలారా, అది మనకు సంబంధించింది కాదు. మనమైతే రక్షణలోకి తీసుకున్నాం కదా అంటూ ఇష్టానుసారంగా బ్రతకడానికి మరల నెమ్మది నెమ్మదిగా చీకటిలోనికి వెళుతున్నారు. వెలుగుకు చీకటికి పొత్తు లేదు ప్రేమను వారలారా. నెమ్మది నెమ్మదిగా ఇదిగో దేవుని వాక్యపు ఆ మెలకువలు నేర్చుకొని ఆయన కొరకు స్థిరపడగలిగే ఆ స్థితిని సంపాదించుకోవాలి. పాపము చెయ్యజాలని ఉన్నతమైన ఆ స్థితిలోనికి వెళ్ళగలిగేది సంపాదించుకోవాలి ప్రేమన వారలారా. దేవుని మాటలను బట్టి అందులో ఉన్న మెలకువలను నేర్పించడానికే ఈ జీవపు వెలుగులో చీకటి బ్రతుకులు అనే ఓ టైటిల్ ప్రేమన వారలారా. ఎవరిని విమర్శించడానికి కాదు, నేను నమ్మేది ఏంటంటే పాపం చేశావు చేశావు అని చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. బోధెప్పుడు కూడా చేయకుండా ఉండగలవన్న నమ్మకం మీకు కలిగించాలి. ఇదిగో ఎలా ఉంటే చేయకుండా ఉండగలవో నేర్పించాలి. అది తప్ప మరొక మాట లేదు ప్రేమన దేవుని పిల్లలారా. మారాలి అన్న ఆశను తీసుకుని రావాలి, నిలబడగలనన్న నమ్మకాన్ని నింపితే చాలు. నువ్వు ఎక్కగలవన్న నమ్మకాన్ని నింపి ఎవరెస్ట్ ఎక్కించాడు ఒక మున్సిపల్ స్కూల్లో విద్యార్థులను ఒక టీచర్. నమ్మకం ఎక్కింది వాళ్ళే, మీరు ఎక్కగలరు. అది దేవుని వాక్యాన్ని బట్టి ఇదిగో మీరు బ్రతకగలనన్న నమ్మకం కలిగిస్తే చాలు, మీరు బ్రతుకుతారు. తప్పు చేసినప్పుడు 100 సార్లు విమర్శించటం కంటే ఆ తప్పు మరొకసారి చేయకుండా ఉండటానికి ఓ 100 మెలకువలు నేర్పించాలి ప్రియమైన వారలారా. 100 మెలకువలు నేర్పించాలి. ఆ స్థితిని ఎలాగైనా సంపాదించుకోవాలన్న ఆ ఆశను కలిగించాలి ప్రేమన దేవుని పిల్లలారా. నువ్వు ఇది చేస్తున్నావు నువ్వు అది చేస్తున్నావు అంటే ప్రయోజనం ఏముంది? పెట్టు, అది చేయకుండా నేను ఎలా ఉండగలనంటే ఇలా ఉండి ట్రై చేయి. నువ్వు చేయవు, నువ్వు చేయవు. ఓహో నేను ఉండగలనన్నమాట, ఆ నమ్మకం కలిగించగలిగితే ఈరోజు వెలుగులో మన జీవితాలు స్థిరపడి చీకటిలోనికి వెళ్లకుండా ఉంటాయి ప్రేమన వారలారా. అనేకమైన సంగతులను రేపటి నుంచి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాకనికము కలిగిన మా కన్న తండ్రి, తండ్రి మీ ఆవేదన అర్థం చేసుకుని నాయన మీ పిల్లలుగా నాయన నీ ఉద్దేశానికి మా జీవితంలో రూపాన్ని ఇవ్వగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. మీ మాట మమ్మల్ని ఎప్పుడూ ఉత్సాహపరిచేదే నాయన. మనుషులు మమ్మల్ని నిరుత్సాహపడతారు పరుస్తారేమో కానీ నాయన నీవెప్పుడు మమ్మల్ని నిరుత్సాహపరచలేదు నాయన. మా మీద మాకు నమ్మకం లేని స్థితిలో కూడా నమ్మకాన్ని కలిగిస్తూ మా వల్ల కాదు నాయన అని నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నేనున్నాను అని, మా బలం సరిపోవటం లేదు నాయన అన్నప్పుడు ఇదిగో నేనే నీ బలాన్ని అని నాయన మమ్మల్ని ఆవహించి మాలో ఉండి నాయన తండ్రి మా జీవితాలకు స్థిరత్వాన్ని ఇవ్వటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ నాయన నీ వాక్యము ద్వారా తెలుసుకుని వెలుగులో మా జీవితాలను స్థిరపరుచుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ తొలి దినపు మాటల్లో నాయన మీ పిల్లల చేత ఆలోచింపు చేయండి. మిగిలిన దినాలలో నాయన చక్కటి మాటలతో నాయన మా హృదయాలను ఆకట్టుకుని నాయన మా జీవితాలను స్థిరపరచమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ సమస్తమును నీ పాదాల చెంత పెడుతూ కష్టపడుతున్న మీ పిల్లలను దీవించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ పిల్లలను కూడా క్షేమంగా నడిపించమని తండ్రి మిగిలిన 3 దినములను కూడా నాయన నీ ఆత్మ సహాయముతో నాయన నీ వాక్కుల ద్వారా నిన్ను మహిమపరుచుకునగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ కేవలం నీ పాదదాసులమని నాయన మమ్మల్ని మేము గుర్తెరిగి నాయన నమ్మకమైన పనివారుగా నాయన ఈ 3 దినములను కూడా నాయన మంచి మాటలతో నాయన నిన్ను గణపరిచి నీ పిల్లల హృదయాలను మీ వైపు తిప్పగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడైయుండును గాక.
ఆమేన్. దయచేసి